అద్భుతంగా కట్టగలిగినాం. వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరినీ సాటిస్ఫై చేసి చేసినాం. మీరు కూడా పని చేయండి చేత అయితే. ఒక పని చేయమని బ్రదర్, ఒక పని చేయమందాం కాగా, ఒక పని చేయమందాం. ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను. మంత్రి గారు ఎవరెవరైతే అధికారుల వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు? డైరెక్ట్గా మీ అందరు ప్రజాప్రతినిధులు కదా, ప్రజలకు ప్రతినిధులం మేమందరం. మేము తిరుగుతున్నాం, నిర్భయంగా తిరుగుతున్నాం. వాళ్ళని కూడా రమ్మనండి. వచ్చి ఇదే మాట, మేమేం తప్పు చేస్తలేం, అన్నీ కరెక్ట్. అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట, ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు. దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది. ఏదో పేరు చెప్పి పోవడం, ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం, అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందని తెలుసా వీళ్ళకు? ఏది కూడా చేయట్లేదు. కరెక్టేనా ఇది? నిన్న పిల్లిగుడిసెలు చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలౌట్ కూడా చేశాం, నేనే పోయి ఇనాగ్రేట్ చేసిన. అది అందులో కొన్ని మిగిలిండే, ఆడ కొంతమందిని అడిగి పంపించారు, ఆడలు లేండి. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్ అని. ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా కానీ ఇష్టారీతిని నడుపుతాం అంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు, కుదరదు. మా పని మేము చేస్తాం బ్రదర్. ఇప్పుడు బీజేపీలకైతే కన్సర్న్ లేదు, కనబడుతూనే ఉంది. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట తాళాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జై 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 అని బండి సంజయ్, అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు. అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తూ ఉన్నా, బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్? భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది. మీరు కొద్దిగా లేటుకు వచ్చినట్టు అర్థమే, అందుకే చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది. కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్టును వాడుకోవాలనుకుంటున్నది. మేమున్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఆనాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా, ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా, మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడు లెక్క